ఈరోజు దారిలో వస్తుండగా బాపట్లకు సంబంధించి ఒక అన్నతో మాట్లాడడం జరిగింది. ఏమన్నా, ఎలా ఉంది బాపట్ల పరిస్థితి, ఎలా ఉంది అని అడిగాం. దాంతో అన్నడు, అమ్మా మీ నాన్నున్నప్పుడు కేవలం బాపట్ల నియోజకవర్గానికి 1400 కోట్లు శాంక్షన్ అయింది తల్లి. ఆ రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం గాని, ఇప్పుడున్న వైసీపీ వల్ల గాని ఏ పనులు జరగలేదు, బాపట్ల అభివృద్ధి చెందిందే లేదు అన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గ్రామాలకు ఏ వేశారో అవే రోడ్లే ఉన్నాయి, అవే నీటి సౌకర్యాలే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పరిస్థితి హీనమైంది తప్ప మెరుగైంది లేదమ్మా అన్నాడు. కొన్ని చోట్ల కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ డెల్టా మోడర్నైజేషన్ పనులు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాడు. ఆ పనులన్నీ పూర్తయిపోయింటే మాకు 2 పంటలకు నీళ్ళొచ్చేవి తల్లి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నాడు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్నా, కట్టలేదా అంటే, లేదమ్మా ఎవరూ పట్టించుకోలేదు, చంద్రబాబు పట్టించుకోలేదు, అటు జగనన్న గారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ కొన్ని చోట్లయితే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు తల్లి అని అన్నాడు. ఎందుకన్నా అని అడిగాను. ఎందుకంటే ఏం చెప్పమంటావు తల్లి, ఇక్కడున్న అధికార పక్షం నాయకులు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళంతా బిజీగా శాండ్ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పాడు. నిజమేనా? నిజమేనా? మీరే చెప్పాలి, మీ నియోజకవర్గం కదా, మీ గురించి పట్టించుకుంటున్నారా లేకపోతే వాళ్ళు బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా? కనీసము కెనాల్స్ మోడర్నైజేషన్ కాదమ్మా, కట్టలు కట్టడం కాదు కదా, ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆ ఇసుకను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు. నిజమేనా? ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగాను. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా అన్నా, వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు కదన్నా, మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను. ఎక్కడ రాజశేఖర రెడ్డి అమ్మా, ఇక్కడి నాయకులే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ సీల్ మార్కెట్ లో పెడతామంటే, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి స్వయంగా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎలా ఉండింది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతే రాజు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండుగ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు రుణమాఫీ చేశాడు, రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు, రైతులకయ్యే పెట్టుబడి ధర తగ్గించాడు, వచ్చే రాబడిని రెట్టింపు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండింది. ఇప్పుడుందా పరిస్థితి? ఇప్పుడు కనీసం పంట నష్టపోతే పంట పండిస్తేనేమో గిట్టుబాటు ధర రాదు, పంట నష్టపోతేనేమో కనీసం బీమా కూడా రాదు, కనీసం పంట నష్టపరిహారం కూడా ఇయ్యని ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం. మరి ఏమనాలి, ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పరిపాలన ఎక్కడ, జగనన్న గారి పాలన ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అది ఫీజు రీఎంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు లక్షణంగా చదువుకున్నారు, ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, కూలీ నాలీ చేసుకుని కన్న తల్లిదండ్రులే వాళ్ళ వాళ్ళ డబ్బులు కూడబెట్టుకుని అప్పులు చేసి ఆ బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు కూడా లేవు. ఈరోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి 10,000, 12,000 ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే
మరి ఆ పాపం ప్రభుత్వానికి కాదా? ఎన్ని ఉద్యోగాలు వేశారు? ఎంతమందికి భర్తీ చేశారు? ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్ అన్న గారు. జనవరి 1st జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. ఎన్ని జనవరి మొదటి 1st అయిపోయింది, ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు? కనీసం 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా, జనవరి మొదటిన ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేశారా? కనీసం ఈ 5 ఏళ్లలో ఒక్కటి గ్రూప్ 1 ఉద్యోగం అయినా వచ్చిందా? అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఎక్కడ జగన్ అన్న గారి పాలన? ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా? ఏమన్నాడు జగన్ అన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్ అన్న గారు. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను, ఆ తర్వాతే వచ్చి మీట్లు ఓట్లు అడుగుతాను అన్నాడు జగన్ అన్న గారు. నాకు మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాల్సిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. ఎన్ని జనవరి మొదటి 1st అయిపోయింది, ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు? కనీసం 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా, జనవరి మొదటిన ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేశారా? కనీసం ఈ 5 ఏళ్లలో ఒక్కటి గ్రూప్ 1 ఉద్యోగం అయినా వచ్చిందా? అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఎక్కడ జగన్ అన్న గారి పాలన? ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా? ఏమన్నాడు జగన్ అన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్ అన్న గారు. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను, ఆ తర్వాతే వచ్చి మీట్లు ఓట్లు అడుగుతాను అన్నాడు జగన్ అన్న గారు. నాకు మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగన్ అన్న గారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది అన్నా? ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న 4 రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే, ఏమి మద్యపాన నిషేధం అమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు. అదేంటన్నా అంటే, ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్లు ఏం దొరకవమ్మా, ఏదో బూమ్ బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది. జగన్ అన్న గారి పుణ్యం. మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక కార్డుతో పేమెంట్ లేదు, మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం అంటే, రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు, కేంద్రానికి